సిఏఏ అమలుపరచడానికి నోటిఫికేషన్ ఇచ్చినందున మరియు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గించినందుకు ఈరోజు గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు విప్పర్ల హనుమాన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాదాభిషేకం చేయడం జరిగింది. ఇక్కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండ్ల రామతీర్థ, పల్లె మధు, శ్రీనివాస్, చందు, మోహన్ రావు, వీరేశం, నరేష్, సాయి కృష్ణ, సిద్ధిరాజ్, శరత్, పవన్, హరికృష్ణ, సురేంద్ర, బట్టి పవన్, ఉదయ్, శోభన్ బాబు, అంజనేయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్, కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699. ఈరోజు గట్కేశ్వర మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి గత 2 సంవత్సరాలు గత 2 టర్ములు దిగ్విజయంగా భారతదేశాన్ని ముందుకు నడిపించి 3వ సారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు, విశ్వనేత, వారికి ఈరోజు పాలాభిషేకంతో వారికి ఘనమైనటువంటి గ్రాటిట్యూడ్ తెలియజేయడం, కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. గట్కేశ్వర మున్సిపల్ శాఖ తరఫున ఏదైతే 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారో దానికి అమలు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇది భారతదేశానికి అనేక సంవత్సరాలుగా భారతీయులుగా ఉండి భారతదేశంలో ఉండలేకపోతున్నటువంటి భారతీయ పౌరులకు ఒక శుభ పరిణామం, వాళ్ళ యొక్క తల్లి దగ్గరికి వచ్చినటువంటి రావడానికి అవకాశం కల్పించినటువంటి సందర్భం ఇది. అటువంటి గొప్ప చట్టాన్ని ఎప్పుడో తీసుకురావాలే, కానీ ఇన్ని దౌర్భాగ్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పరిపాలన కారణంగా మనం ఇటువంటి చట్టాలు తీసుకోలేకపోయినాం. ఈరోజు ఒక దేశభక్తి జాతీయత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత ఇటువంటి అనేకమైనటువంటి చట్టాలను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈ సిఏఏ అమలుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయడం అనేటువంటిది భారతీయులకు, భారతీయులుగా బయట ఉన్నటువంటి అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. దాంతోపాటు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు వంట చేస్తూ కట్టెల పొయ్యి మీద కళ్ళు మండుతూ ఇబ్బంది పడకుండా ఉజ్వల గ్యాస్ పథకాన్ని తీసుకొచ్చారు, అందరికీ ఉచిత గ్యాస్ ఇచ్చారు. అటువంటి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికీ కూడా సిలిండర్ పైన గతంలో మొన్ననే 200 రూపాయలు తగ్గించాం. ఈసారి ఈ ఉజ్వల కనెక్షన్స్ ఉన్న వారికి ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా 100 రూపాయలు ఏదో తగ్గించడం ఉందో అది చాలామంది మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరి తరఫున ఈరోజు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశాం. భారత్ మాతాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి కారణంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నటువంటి వారికి 100 రూపాయలు తగ్గించినటువంటి సందర్భంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మన ప్రియత ప్రధాని దేశనేత నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మహిళా దినోత్సవం నాడు ఉజ్వల గ్యాస్ పైన 100 రూపాయలు తగ్గించడం జరిగింది. దాని గురించి ఈరోజు మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం, అలానే ఇవాళ నుండి సిఏఏ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా అమలు జరుగుతుంది. దాని గురించి ప్రధాని గారికి ధన్యవాదాలు చెప్తున్నాం గట్కేశ్వర మున్సిపాలిటీ నుండి.